జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. బడ్జెట్ పై ఎలాంటి చర్చ లేకుండానే సమావేశాన్ని వాయిదా వేశారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. బడ్జెట్ ఆమోదం అయిపోయిందని, స్టాండింగ్ కమిటీ ఆమోదం కూడా పొందిందని చెప్పారు. అంతకుముందు విపక్ష సభ్యులు పోడియం దగ్గరికి నిరసన తెలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్. బల్దియాలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కావడం లేదని ఆరోపిస్తున్నారు బీజేపీ కార్పొరేటర్లు. కాంట్రాక్టర్ల కాళ్లు మొక్కినా పనులు అవ్వడం లేదన్నారు. ప్రాబ్లమ్స్ చెప్పండి ఓపెన్ గా, ఎందుకంటే ఇక్కడ అందరు అన్ని పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, అందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవ్రీ టైం మనం కలిసినప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాము. ఒక ఆఫీసర్స్ ఉన్నారు, ఏమైనా సమస్యకి పరిష్కారం కావాలంటే ఆఫీసర్స్ తప్పకుండా ఆన్సర్ ఇస్తారు. మీరు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఈ రోజు ఒక క్వశ్చన్ కూడా మీరు అడగకుండా, మీకు చెప్పి మీరు క్వశ్చన్ అడగండి అంటూ కూడా అడగకుండా మీరు అంత గడబడి చేయడము అది మంచితనం కాదు అని నేను చెప్తున్నాను. ఇవన్నీ ఈ రోజు వాళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా, ఇది ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు ఈరోజు హౌస్ నడవకూడదు అన్నట్టు వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకేముంది అడగడానికి, ఎందుకంటే వాళ్ళ పైసలు తెచ్చేది లేదు. మేము చూస్తే ఓర్వలేకపోతున్నారు. పోడియం మీద నుంచి లిటరలీ నా మీద పడుకుంటూ నేను ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఈరోజు వాళ్ళు పోడియం మీద పడిపోయి చాలా అంటే అగౌరవం పరిచినట్టు వాళ్ళ బిహేవియర్ ఉండింది. ఇది చాలా బాధాకరం. టోటలీ వాళ్ళని ఖండిస్తున్నాము. ఈ విషయం లోపల ఇదే విధంగా చేస్తూ ఉంటే మాత్రం ఇది మంచిది కాదు. నేను అప్పటికీ వాళ్ళకి చెప్పాను, సబ్జెక్ట్ ఉంటే మీరు మాట్లాడండి, సబ్జెక్ట్ లేదు కాబట్టి ఈరోజు మీరు ఫండ్స్ తేవట్లేదు, మీ దగ్గర పనులు అవ్వట్లేదు అని అంటున్నారు. అది చాలా తప్పు. ఈరోజు మీరు సిటీలో చూసినట్టయితే 2014లో ఎట్లుండే సిటీ హైదరాబాద్ సిటీ, ఈరోజు హైదరాబాద్ సిటీ ఎట్లుంది? ఇక బడ్జెట్ పై చర్చ జరగకుండానే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయడంపై మండిపడుతున్నారు బీజేపీ కార్పొరేటర్లు. బల్దియా ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం మేయర్ తీరుకు నిరసనగా సేవ్ డెమోక్రసీ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఛాంబర్ ముందు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళన చేస్తున్నారు. బీజేపీ కార్పొరేటర్లు ఏమో జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు గేట్ దగ్గర కూర్చొని వెళ్ళి పెడుతున్నారు. ఈ యొక్క సమావేశంలో 2-3 రోజులు నిర్వహించాలి. అదేవిధంగా చాలా ప్రజల యొక్క సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా కార్పొరేటర్లకు ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ ఏమాత్రం కూడా ప్రోటోకాల్ని మెయింటైన్ చేస్తే లేరు. దానికి కూడా కార్పొరేటర్లు అందరూ కూడా నిరసన తెలపాలని, అదేవిధంగా కార్పొరేటర్ వార్డు నిధులను కూడా కేటాయించాలని వాళ్ళ మా యొక్క డిమాండ్ని కోరుతున్నా మేయర్ గారికి చెప్పాము. ఈ తీర్మానంలో ఈ యొక్క పొందుపరచాలని గతంలోనే మేము లెటర్ ఇచ్చాము, కానీ వారు ఆ యొక్క తీర్మానాన్ని పొందుపరచకుండా ఈరోజు మన యొక్క ఈ సమావేశాన్ని అడావుడిగా చేసి మన చేయాలని ఒక ఆలోచనతో వచ్చిందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా ఒక దాటిపై ఉండి వారిని వ్యతిరేకించి ఎట్టి పరిస్థితుల్లో రెండు మూడు రోజులు కొనసాగించాలని ఒక ఆలోచనతో డిమాండ్ చేస్తాం. కానీ అవన్నీ కూడా వారు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా తూతో మంత్రంగా ఇవాళ బడ్జెట్ని ఏ విధంగా అయితే ఆమె డిక్లేర్ చేసిందో అది లీగల్ కాదు. ఎందుకంటే అక్కడ అంకెలు చదవాలి. మేయర్ గారు ఏదైతే బడ్జెట్లో పొందపరుస్తారో
अंकल चदक वो तीर्मा चेयड़ी इनकल तपकड़ा बजेट मैं तिस्क दाने पैन मैं लीगल चर्चा मैं पूनकटा मे द्वारा ఇక జీహెచ్ఎంసీ అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది. గ్రేటర్ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టాలన్నా చేయలేని పరిస్థితి. బడ్జెట్ పై ఎలాంటి చర్చ జరగకుండానే జీహెచ్ఎంసీ కౌన్సిల్ ముగిసింది. అటు బీజేపీ నేతలు అధికార పార్టీ తీరుపై మండిపడుతున్నారు. దీనిపై మరిన్ని డీటెయల్స్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, ఓవర్ టు యు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీకి సంబంధించిన కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. సమావేశంలో నగరానికి సంబంధించినటువంటి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు దాంతో పాటుగా ప్రజాప్రతినిధులంతా కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు దాంతో పాటుగా నిన్న ఏదైతే గోషా మహల్లో జరిగినటువంటి ఘటనపై వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇటు బీజేపీకి సంబంధించి కానీ కాంగ్రెస్కు సంబంధించినటువంటి సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కొంత మంచినీటి సమస్య అయితే మనం చూసుకోవచ్చు. దాంతోపాటుగా మేజర్గా రోడ్ల వరకు వచ్చేసరికి నేషనల్ హైవేస్ కాకుండా ఉన్నటువంటి కాలనీల్లో ఉన్న రోడ్లలో కూడా లింక్ చేసేటువంటి రోడ్లలో మేజర్గా ఒక సైడు రోడ్డు టూ వీలర్కి సంబంధించి రెండు టూ వీలరు దాంతోపాటుగా ఫోర్ వీలర్ ఇట్లా రెండు వేసు ఒకవైపు కనుక దారి రోడ్డు ఉన్నట్టయితే దాంట్లో ఒకవైపే రోడ్డు వేసి మిగతా వైపు రోడ్డు ఇవ్వకపోవడం, కొన్ని చోట్ల ఈ శాఖల సమన్వయ లోపం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇటు హెచ్ఎండబ్ల్యూఎస్కు సంబంధించి కానీ లేకపోతే జీహెచ్ఎంసీకి సంబంధించి రెండు శాఖల మధ్య సమన్వయం మొదటి నుంచి ఉంది. ఇప్పుడు కూడా కొంత ప్రస్ఫుటంగా మనకు చాలా చోట్ల కాలనీలో వీళ్ళు రోడ్డు వేస్తారు, వచ్చిన తర్వాత ఈ వాటర్ బోర్డు వాళ్ళు వచ్చేసి ఆ ఉన్నటువంటి మంచినీళ్ళకి సంబంధించిన ఆ రోడ్ను తొలగిస్తారు. కానీ ఆ దాన్ని ఇటు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించి కానీ లేకపోతే జీహెచ్ఎంసీ అధికారులకు ఆ వారికి చెప్పకపోవడంతో ఆ ఉన్నటువంటి ఆ గుంత ఆ విధంగా ఉండిపోతుంది. దాంతో అక్కడ వచ్చేటువంటి ప్రయాణించేటువంటి వారంతా కూడా కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మంచినీళ్ళ సమస్య కానీ రోడ్ల విషయంలో కానీ రోడ్లు ఇటు డబుల్ బెడ్రూమ్లు ఇవి మూడు ఒకటి అయితే ముఖ్యంగా జీహెచ్ఎంసీని వేధిస్తుంది ఆర్థికపరమైన అంశం. ఆర్థికపరమైన అంశం అంటే ఎప్పటికీ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఒక ఆదాయం రాష్ట్రం మొత్తాన్ని పోషిస్తుందనేది ఒక నానుడు ఉండేది. అట్లాంటి నానుడిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థికం జీహెచ్ఎంసీ అంటేనే అప్పులలుందిరా బాబు, దాన్ని ఏం మనం ఏం చేస్తాం, ఏముంది ఇప్పుడు ఎవరు జీహెచ్ఎంసీని కాపాడాల్సిన పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు అనే పరిస్థితికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అట్లా తయారైంది. ఎందుకోసం అంటే ఒకవైపు జీహెచ్ఎంసీ తీసుకున్నటువంటి అప్పులు కానీ లేకపోతే ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రభుత్వం కేటాయించినటువంటి నిధుల విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వమే అప్పుల్లో ఉండి ఇట్లాంటి సంస్థలన్నిటి కూడా జీహెచ్ఎంసీ లాంటి వాటికి కేటాయించిన అంటే ఇవ్వాల్సిన నిధులనే ఇవ్వకపోవడం. రెండోది పరిపాలన అధికారి విషయంలో కూడా జీహెచ్ఎంసీ విషయంలో మొదటి నుంచి సోమేష్ కుమార్ తర్వాత వచ్చినటువంటి ఏ అధికారైనా కూడా సొంతంగా నిర్ణయం తీసుకోవడం విషయంలో సీఎస్ సోమేష్ కుమార్ చెప్తే తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదు అనేది ఒక నా ఇక్కడ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే ఆ చర్చ జరుగుతుంది. ఎందుకో ఏమో కానీ సొంతంగా పనిచేసుకోవడానికి ఉన్నటువంటి ఆయా శాఖలలో ఉన్నటువంటి వారిని సొంతంగా పని చేసుకొని ఇవ్వడం లేదు. దానివలనే ఒకవైపు రాజకీయ పరమైన ఆలోచన జీహెచ్ఎంసీ ఆర్థికంగా నష్టపోవడానికి రెండే రెండు కారణాలు. ఒకటి ప్రాపర్టీ ట్యాక్సులకు సంబంధించి ట్యాక్సుల విషయంలో కానీ లేకపోతే మిగతా ఇతరాత్ర వచ్చేటువంటి ట్యాక్సుల విషయంలో కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఒత్తిళ్లకు లోన్ కావడం అనే ట్యాక్స్ వసూలు విషయంలో కానీ మిగతా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పార్టీల పర్మిషన్ కానీ లేకపోతే నాయకుల పర్మిషన్ తీసుకోవడంతో దాంతో ట్యాక్సులు ఒకవైపు రాకపోవడం, మిగతా ఏ పని చేయాలన్నా వైపు రాజకీయ పార్టీలు ఇటు ఎంఐఎం కానీ టీఆర్ఎస్ కానీ రెండు పర్మిషన్ తీసుకొని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఇప్పుడున్న పొజిషన్లో దాదాపు జీహెచ్ఎంసీ మొత్తం కూడా అప్పుల్లో కూరుకుపోయింది. బాండ్లను పెట్టి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ బాండ్లు కూడా కొన్నిసార్లు తీసుకుంటారు, కొన్నిసార్లు తీసుకోకపోవడంతో ఇప్పుడున్న పొజిషన్లో ఎవరో ఒకరు లేకపోతే ఉన్న ట్యాక్సీలు పెంచడమో ఉన్నటువంటి పరిస్థితులలో చేస్తే తప్ప
వచ్చేటువంటి లేకుండా చూడాలి. మరి ఈ అంశాలన్నిటిపై కూడా చర్చించి ఇటు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కానీ ప్రాపర్టీ ట్యాక్సులు అన్నిటిపై కూడా ఒక ఈ వీటి ఈ రెండింటిపై కూడా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తే తప్ప జిహెచ్ఎంసీ అప్పుల బారి నుండి బయటపడే అవకాశం అయితే లేదని చెప్పేసి ఇటు ఆర్థికంగా ఉన్నటువంటి నిపుణులు ఆర్థిక పరమైనటువంటి నిపుణులు కానీ విశ్లేషకులంతా కూడా చెప్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుందో. కెమెరామెన్ సాయితో ప్రేమ్ కుమార్, V6 న్యూస్, జిహెచ్ఎంసీ.